కూటమి జత కట్టినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్న అంటే దట్ ఈస్ నాట్ హిజ్ ఎయిమ్, దట్ ఇస్ నాట్ హిస్ గోల్. సో అలాగే బీజేపీ కూడా అంటే పొత్తు కట్టడం అంటే ఓన్లీ అధికారంలోకి రావడానికైనా మీకు ఏదైనా లక్ష్యం ఉందా, అంటే ఒక కైండ్ ఆఫ్ గురి అంటారు కదా బుల్స్ ఐ. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి, నేను 2015లో మోడీ గారు సింగపూర్ వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ మీట్ ఒకటి ఏర్పాటు చేశాం అక్కడ. అప్పుడు మోడీ గారితో వ్యక్తిగతంగా 1-2 మాట్లాడేటటువంటి అదృష్టం నాకు కలిగింది. నేను వారిని ఒక ప్రశ్న వేస్తే వారు ఏం చెప్పారంటే, నువ్వు ఏం చేయాలన్నా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కూడా అధికారంలోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము అధికారం కోరుకునేది, మోడీ గారు కూడా చాలాసార్లు చెప్పారు, మేము అధికారం కోరుకునేది ఏదో అధికారాన్ని ఎంజాయ్ చేసి అధికారం చలాయించడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలకు సేవ చేయాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అధికారంలోకి రావడం అనేది చాలా అవసరం. దానికోసమే పొత్తులు పెట్టుకుంటాం, దానికోసమే మా ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి అధికారంలోకి లేకుండా ఊరికే మాటలు చెప్తే ఏం ఉపయోగం లేదు. అధికారంలో లేనప్పుడు కేఏపాలు మాట్లాడినట్టుగానే ఉంటుంది. అంటే క్షమించాలి, అతను అంటున్నానని కాదు, జనరల్గా మనం చూస్తుంటాం. అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. అధికారం లేకపోతే మాటకి విలువ కూడా లేదు. అధికారం లేకుండా ఏం చెబుతావు? ఇప్పుడు నేను ఏదో చేస్తానని చెప్తే నువ్వు అధికారంలోకి రాగలిగితే చేయగలుగుతాం. ఇప్పుడు బీజేపీ విడిగా ఏం మాట్లాడినా కూడా దానికి పెద్ద ఇది ఉండదు, ఒక్కరినే పోటీ చేసి ఉంటే. కానీ ఇవాళ మేము అధికారంలోకి వచ్చి చేయగలం అని చెప్తే దానికి ఒక సెన్సిటివ్ ఉంటుంది. కాబట్టి మనం మంచి చేయాలంటే ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిందే. సో అధికారం రావటం ఈజ్ యువర్ మెయిన్ లక్ష్యం. అధికారంలో కూటమి సేవ చేయటం మెయిన్ లక్ష్యం. సేవ చేయడానికి ఒక మార్గం అధికారంలోకి రావటం, అది అల్టిమేట్ గోల్, ప్రజలకు సేవ చేయటం. చాలా చక్కగా జస్టిఫై చేశారు. అంటే కూటమికి జత కట్టడం ఎందుకు అన్నదానికి, అంటే ప్రతి వాళ్ళు ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, కేంద్రంలో ఉన్నారు కదా మీకెందుకు మీకు ఆ బలం లేదా అని అందరూ అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళ పరంగా ఈ క్వశ్చన్ వచ్చింది. సో యూ క్లారిఫైడ్ ఇట్ వెరీ వెల్. ఇంకొకటి, అంటే కొంతకాలం ఏపీలో కొద్ది కాల క్రితము బీజేపీ ఏదో ఎగ్జిస్టెన్స్ మనుగడ సాగిస్తోంది, బట్ కాంగ్రెస్ కనుమరుగైపోయింది. యాక్చువల్గా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటోంది, పైకి లెగుస్తోంది. సో కాంగ్రెస్ తరఫు నుంచి మీకున్న థ్రెట్ ఏమైనా కనిపిస్తుందా? హౌ యూ ట్రీట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఏపీ? ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలు షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు, కొంచెం వాళ్ళకి ఒక రకమైనటువంటి వాతావరణం మెరుగవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ అనేటువంటిది వాళ్ళ పోటీలో లేదనేటువంటిది నా అభిప్రాయం అండి. ఒకవేళ అంతకుముందు కంటే 1.5% ఇంకో 1% ఓటింగ్ పెరిగితే పెరగచ్చు, కాక తప్ప కాంగ్రెస్ ఎక్కడ కూడా పోటీలో ఉన్నట్టుగా నేను అనుకోను. పోటీ చేసేంత బలం వచ్చిందని మీరు అసలు ఖచ్చితంగా లేదండి, పోటీ చేసే బలం వాళ్ళు ఏమి పుంజుకోలేదు. కానీ ఇంట్రెస్టింగ్గా మారలేదు ఏపీ రాజకీయాలు, అటు జగన్ అంటే అటు అన్న ఇటు చెల్లెలు ఎలా? అది ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అన్నా చెల్లెలు ఇప్పుడు మీరు చూడండి, అన్నాతమ్ముళ్ళు పోటీ పడితే, మొగుడు పిల్లలు పోటీ పడితే, లేదు కుటుంబంలో ఇద్దరు పోటీ పడితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది చూడటానికి. అంతవరకే దాన్ని పరిమితం తప్ప అది ఓటు కింద టర్న్ కావటం కష్టం. బట్ ఎంతో కొంత డెంట్ ఉంటుంది కదా అంటే ఓటింగ్ పరంగా. అదే నేను చెప్పాను కదండి, ఇప్పుడు అంటే మనకి అంతిమంగా రిజల్ట్స్ అయ్యాక ఇప్పుడు అన్ని కూడా మన ఊరికే ఆలోచనలే, ప్రజలు ఎలా స్పందిస్తారో తెలియదు. నేను అనుకోవటం వాళ్ళకి ఏదైనా 1-6% పెరుగుతుంది తప్ప అంతకంటే పెద్ద మేలు జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే, అది సో అంటే కూటమి అంటే ఆవిడ కూడా విమర్శలు బాగానే చేస్తోంది ఇటు కూటమికి సంబంధించి కానీ అటు వైసీపీని కానీ. ఆవిడ స్పెషలిస్ట్, మనం తెలంగాణలో చూసాం కదా ఏ రకంగా మాట్లాడారు అనేది ఆవిడకి అది అందులో స్పెషలిస్ట్. వాళ్ళ అన్నకంటే కూడా ఆవిడ పెద్ద స్పెషలిస్ట్ అండి. ఆ రకమైనటువంటి విమర్శలు చేయడంలో కానీ ప్రజలతోటి కనెక్ట్ కావడంలో కానీ ఖచ్చితంగా. అంటే మీరు బీజేపీ కానీ కూటమి కానీ అంటే షర్మిల అన్న అంశాన్ని ఏమైనా విమర్శనాత్మక అస్త్రంగా తీసుకుంటారా, అవసరం లేదంటారా? అంటే అది రాబోయే రోజులను బట్టి ఉంటుంది. ఎప్పుడూ కూడా రాజకీయాలు విమర్శలు ఎలా ఉంటాయి, మమ్మల్ని విమర్శిస్తుంటే మేము ఊరికే చేతులు కట్టుకుని కూర్చోం కదా, ఖచ్చితంగా విమర్శిస్తారు. కొన్నింటికి సమాధానం కూడా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఏ ఉద్దేశంతో తెలంగాణకు వచ్చింది, ఏ ఉద్దేశం నుంచి మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది, దీనికి సరైనటువంటి కారణాలు కూడా ఆవిడ చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడేదో వచ్చి నేను తెలంగాణ వాళ్ళు ఉద్ధరించడం కోసం వచ్చాను, రాజన్న పాలన తీసుకురావడం కోసం వచ్చానని చెప్పింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొక మాట చెబుతాం. కాబట్టి వీటికి ఒక సహేతుకున్నటువంటి కారణాలు అవలసిన వాళ్ళు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా జవాబు అడుగుతాం. విమర్శ చేయకుండా ఉన్న ఒక ప్రతిపక్షంగా అంటే మాకున్నటువంటి ఒక అపోజిట్ పార్టీగా ఖచ్చితంగా ఆ పార్టీని కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా మేము ఎన్నికల్లో అడగడం జరుగుతుంది. రైట్, అంటే ఈ పొత్తులు ఇది గట్రా అంటే రాజకీయం అంటేనే చతురస్త్రం అంటే చెస్ అంటారు కదా. సో ఆ ఎత్తులు పై ఎత్తులు నడుస్తుండే, కానీ అసలు ప్రజలేం కోరుకుంటున్నారు, అసలు వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఏపీ
అన్నది ఏమైనా పార్టీలు ఆలోచిస్తున్నాయా, లేకపోతే ఇలాగే అధికారంలోకి రావాలి, వాళ్ళని దించాలి, మేము రావాలి అన్న ఇదిలోనే పనిచేస్తాం? కాదండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రజలు ఇవాళ పరిపాలనలో మార్పు కోరుకుంటున్నారు, మంచి పరిపాలన, సుపరిపాలన కోరుకుంటున్నారు. ఈ సుపరిపాలన అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది మిగతా రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో. ఇవాళ ఎందుకని మేము మళ్ళీ తిరిగి తిరిగి ఎన్నికవుతున్నాం, ఒక్కసారి ఆలోచించండి మీరు. అనేక రాష్ట్రాల్లో మళ్ళీ తిరిగి, కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతే ఓడిపోవడం ఉండొచ్చు కొన్ని తప్పుల వల్ల, అవి కూడా మేము విశ్లేషించుకుంటాం. కానీ మెజారిటీ రాష్ట్రాల్లో ఎలా ఎందుకు ఎన్నిక కాగలుగుతున్నామంటే సుపరిపాలన. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక మేజర్ బలం ఏంటంటే సుపరిపాలన, ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన చేయడం. కాబట్టి దాన్ని చూసే మాకు ఇక్కడ ఓటు వేయండి, మేము ఇక్కడ కూడా అడుగుతాం. ఖచ్చితంగా సుపరిపాలన మేము బేస్ చేసుకునే, గుడ్ గవర్నెన్స్ని బేస్ చేసుకుని మేము ఎలక్షన్లో ఓట్లు కోసం పెడతాం. ఆ రకంగానే గెలుస్తూ వచ్చాం.